హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత అనిల్ బ్లాగ్స్. ఈరోజు నేను మీతో ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ని సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చిన్న చిన్న జాయింట్స్తోనే మనం కంప్లీట్గా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లాని ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. సో మనం ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3 మీటర్స్ని కంప్లీట్గా లైనింగ్ అయితే తీసుకున్నాను. అంటే 2 మీటర్స్ బాటమ్ పార్ట్కి, 1 మీటర్ వచ్చి టాప్ పార్ట్కి, 1 మీటర్ టాప్ పార్ట్కి వచ్చింది కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. కింద అయితే నార్మల్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. సో మనం తీసుకున్న కాటన్ లైనింగ్ని వాష్ చేసేసి ఐరన్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డ్స్ వేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపు మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. టాప్ లెంత్ వచ్చి నేను ఇక్కడ 14½ లేదా 15 వరకు పెట్టుకోవచ్చు. నేను 15 అయితే పెట్టుకున్నాను. 15 పెట్టుకున్నాక ఇక్కడ మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చి 6½ తీసుకున్నాను, 6½ ఇంచులు తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేటప్పటికి 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఇదేమి బోట్ నెక్ కాదండి, డీప్ నెక్కే. మన షోల్డర్ని బట్టి, ఆర్మ్ రౌండ్ని బట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ లోత్ తీసుకోవడం కోసం ఆర్మ్ డౌన్ దగ్గర 1½ ఇంచెస్ని అయితే మార్క్ చేసుకుని, బ్యాక్ పార్ట్కి లోతు 1½ ఇంచెస్ ఉంటుందండి ఆర్మ్ డౌన్ దగ్గర. సో ఇలా ఆర్మ్ డౌన్ తీసుకున్న దగ్గర మిడిల్లో నుంచి మనం ఇలా ఆర్మ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్లో మాత్రం లోత్ అనేది 1 ఇంచే ఉంటుంది. ఎక్కడైతే మనం ఆర్మ్ రౌండ్ని మెజర్ చేసుకున్నామో అక్కడే మనం చెస్ట్ మెజర్మెంట్ని చేసుకోవాలి. 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నానమాట. సేమ్ అదే యాక్సిస్గా వేస్ట్ దగ్గర కూడా పెట్టేసుకున్నాను. వేస్ట్ దగ్గర నేను డాట్స్ వేసుకుంటానండి, అందుకే యాక్చువల్ వేస్ట్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోలేదు. లేదంటే 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర ఈ మెజర్మెంట్స్కి. ఇక్కడ నేను 40 సైజ్ చూపిస్తున్నానండి. బ్యాక్ డాట్స్ పెట్టుకుంటామని చెప్పాను కదండి. 4 ఇంచెస్ మనం ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచెస్ని మెజర్ చేసుకుని మనం 1 ఇంచ్ ఉండేటట్టుగా డాట్ని, పాయింట్ని మెజర్ చేసుకోవాలి. మిడిల్గా 4 ఇంచెస్ హైట్ తీసుకుని ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు ఇటు 1/2 ఇంచెస్ని పాయింట్ చేసుకుని మార్క్ చేసుకుని, ఇలా కనుక మీరు మార్క్ చేసుకుంటే బ్యాక్ డాట్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్ని మెజర్ చేసుకుందాం. నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ తీసుకోండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్, లెంత్ వచ్చేటప్పటికి 6½ తీసుకోండి, సరిపోతుంది. లెంత్ 6½ లేదా 7 అయితే పెట్టుకోవచ్చు ఉన్నదాన్ని బట్టి. ఎక్కువ డీప్ ఇష్టపడే వాళ్ళు 7 పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. నేనైతే 6½కి ఇలా ఈ నెక్ని డ్రా చేసుకున్నానండి, కొంచెం వెరైటీగా ఉండాలి అని చెప్పి. ఇలా కొంచెం సింపుల్గా ఉంటుంది అలాగని చెప్పి మరి బ్రాడ్గా అయితే రాదు. సో చూసారు కదా, 6½ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ది అన్నమాట. బ్యాక్ నెక్ మన ఇష్టం అండి, 10 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ అయితే. నేనైతే ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. విడ్త్ మాత్రం 3 ఇంచెస్, బ్యాక్ నెక్ లెంత్ 8 ఇంచెస్. ఇలా మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ మిడిల్లో మనం మార్క్ చేసుకుని జస్ట్ అలా రౌండ్ చేపించుకుంటే బ్యాక్ పార్ట్ చాలా సింపుల్గా బాగుంటుందండి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా మనమైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్లో నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ చేసుకోవాలనుకుంటున్నాను, ప్రిన్స్ కట్ మార్క్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ ప్రిన్స్ కట్కి మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి. యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్లో ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్తో మనం కట్ చేసుకుంటే సైడ్స్ మనకి తగ్గిపోతుంది, ఎందుకంటే మిడిల్లో జాయింట్ అనేది వస్తుంది కాబట్టి. మనం ఎంతైతే మనం డాట్ మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాము ప్రిన్సెస్ కట్కి, ఆ ఎంత డాట్ని మెజర్ చేసుకున్నామో ఆ ఎక్స్ట్రా మెజర్మెంట్ అంతా కూడా మనం సైడ్ మార్జిన్ దగ్గర మార్క్ చేసుకుని అడిషనల్గా క్లాత్ని యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకున్న తర్వాత మాత్రమే మీరు కట్ చేసుకోండి. లేదంటే మొత్తానికి కంప్లీట్గా రాంగ్ వస్తుంది, అంటే బాగా తిత్తులు వచ్చేస్తాయి, ముడతలు వస్తాయి అన్నమాట చంకల దగ్గర. అందుకోసం ఇక్కడ నాకు ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ వచ్చినప్పటికీ 9 ఇంచెస్ ఉండాలి. ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ వచ్చిందండి. సో ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను మార్క్ చేసుకునే విధంగా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేయలేదండి, చెప్పాను కదా మీకు. అడిషనల్గా మనం డాట్ని ఎంతైతే కట్ చేసుకుంటామో ఆ డాట్కి కావాల్సిన క్లాత్ అంతా కూడా సైడ్లో మనం యాడ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అందుకే ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి సెపరేట్ చేస్తున్నాను. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చితే. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. కానీ ఏది కూడా నేనైతే ఇక్కడ కట్ చేయట్లేదు విడివిడిగా. ప్రిన్సెస్ కట్కి మనం జాయింట్స్ చేసుకోవాలి కదండి, అదంతా కూడా కన్ఫ్యూషన్ అనేది లేకుండా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను
కట్ చేసుకుని అటాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే సపరేట్ సపరేట్గా ఏమీ కట్ చేయను లైనింగ్ ఫ్యాబ్రిక్ని. సో చూడండి నేనైతే ఎలా మార్క్ చేసుకుని కంప్లీట్గా స్టిచ్ చేసేటప్పుడు ఎలా చేసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి కన్ఫ్యూజన్ అనేది రాదు ఇలా చేస్తే. ఇలా అన్నమాట మనం గనక మొత్తం మార్కింగ్ వీల్తో మార్క్ చేసుకుంటే నెక్ డాట్స్ అలాగే మార్జిన్ పాయింట్ అంటే మనకి అసలు మెజర్మెంట్ ఉంటుంది కదా యాక్చువల్ మెజర్మెంట్, మార్జిన్ కాకుండా ఖర్చులు కాకుండా అదంతా కూడా ఒకసారి మార్కర్ వీల్తో మార్క్ చేసుకుంటే నెక్స్ట్ కింది లేయర్కి కూడా పడుతుంది, కుట్టుకునేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు సో చూడండి జాగ్రత్తగా చూడండి, ఇదే మెయిన్ అనమాట ప్రిన్సెస్ కట్కి మంచిగా వస్తుందండి, చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ హైట్ మెజర్ చేసుకోవాలి. సో దానికోసం చెస్ట్ పాయింట్ని 11.5 inches మార్క్ చేసుకోండి. కావాలంటే 10 inches కూడా మార్క్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టము. సో అది 10 to 11.5 వరకు ఈ సైజ్ వాళ్ళు మెజర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫోల్డింగ్ వైపు నుంచి 4 inches ఉండేటట్టుగా మార్క్ చేసుకోండి. ఫోల్డింగ్ వైపు నుంచి అసలు డాట్ పాయింట్ అనేది 4 inches ఉండే వరకు మార్క్ చేసుకుని మిడిల్ పాయింట్లో మనం 4 inches మార్క్ చేసిన దగ్గర ఒకవైపు అయితే ఫోల్డింగ్ వైపుకి 1/2 inch ఉంచుకునేలాగా మార్క్ చేసుకోండి. మొత్తం టోటల్గా మనకి డాట్ వెడల్పు వచ్చి 1.5 inch ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా సైడ్కి 1/2 inch క్రాస్గా కనుక తీసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ దగ్గర 1 inch లోతు తీసుకుంటున్నాం కదండి చంక రౌండ్ దగ్గర, అక్కడికి కలుపుకోవాలన్నమాట ఇక్కడ నుంచి. సో చూసారు కదా 4 inches ఉండేలాగా మనం ఫోల్డింగ్ వైపు నుంచి మార్కింగ్ వేసుకోవాలి డాట్ దగ్గరికి. ఇలా మిడిల్ లైన్ నుంచి 1/2 inch మాత్రమే మనకి ఒకవైపు ఉండాలి, ఇంకో వైపు అంతా 1 inch ఉండాలి. ఇలా కలిపేసుకోవాలన్నమాట చంకరౌండ్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ వరకు ఈ షేప్ వచ్చే విధంగా ఇలా జస్ట్ చిన్న షేప్ ఇచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ప్రిన్సెస్ కట్ అనేది. వీడియోలో చూపించినట్లుగా కనుక మీరు మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ పరంగా చాలా చాలా బాగుంటుంది డ్రెస్ అంతా కూడా. సో ఇక్కడ కంప్లీట్గా షేప్ ఇచ్చేటప్పుడు కిందకి 1.5 or 2 inches స్ట్రైట్గా ఉంచి మిగతాదంతా కొంచెం కర్వ్ ఇవ్వండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఇదా మార్క్ చేసుకున్న దానిపైన మార్కర్ వీల్తో మీరు ఒక్కసారి డ్రా చేసుకున్నారంటే కింద లైన్కి కూడా పడిపోతుంది. నేను చెప్పాను కదండి ఇక్కడ డాట్ విడ్త్ వచ్చి 1.5 inch ఉంది, సో అందుకే అడిషనల్గా కూడా 1.5 inch ఉండాలి కాబట్టి సైడ్కి కింద 1.5 ఉండి పైన 1 inch పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చుల్లో. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మొత్తం కూడా కంప్లీట్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తం కట్ చేసుకుని లోతు కూడా తీసుకున్న తర్వాత మీరు ఇంకొక వైపు కూడా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇలా మార్కింగ్ వేసినట్లుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ కొంచెం కొత్తగా చేసేటప్పుడు ఏంటంటే మనకి చాలా చాలా మిస్టేక్స్ అయితే అవుతాయి. అండ్ జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూషన్ అనేది వస్తుంది. సో చూసారు కదండి ఇంకొక వైపు కూడా క్లియర్ గా మనం ఇలా మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. మన మార్కింగ్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ కుట్టు మీద యాస్టీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసి కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకుని జాయింట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది, ఎక్కడ కూడా మిస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో హ్యాండ్ లెంత్ వచ్చేటప్పటికి 14.5 inches తీసుకున్నానండి. సో నాకు ఇక్కడ హ్యాండ్ విడ్త్కి నాకు 12 inches వరకు క్లాత్ కావాలి, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి కొంచెం మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే నాకు జాయింట్స్ అనేవి పడుతుంది, ఒకవైపు రెండు హ్యాండ్స్కి ఒకవైపు హ్యాండ్ జాయింట్ అయితే పడుతుందండి. సో ఇక్కడ చూసారు కదా 10 inches ఉంది క్లాత్ అంతా కూడా సరిపోతుంది. ఇక్కడ కింద ఒక 1/2 inch వరకు ఒక లైన్ అనేది గీసుకుని ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా అంతా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 14.5 inches కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి ఆర్మ్ డౌన్ 3.5 inches దగ్గరికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 5.5 inches మెజర్ చేసుకోండి. తర్వాత ఖర్చుల కోసం 2 inches మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి ఇక్కడ 5.5, ఖర్చుల కోసం 2 inches. ఇప్పుడు పైన మిడిల్ నుంచి 1.5 inch ఉంచుకుని కిందకి ఆర్మ్ డౌన్ ఇచ్చేసుకోవాలన్నమాట, హ్యాండ్ డౌన్ అనేది గీసుకోవాలి.
ఖర్చులకి మనకి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనకి 9 ఇంచెస్ రావాలి. ఆర్మ్ రౌండ్ 9 ఇంచెస్ ఇంద అక్కడ బ్యాక్ పార్ట్ మెజర్ చేసినప్పుడు మీకు చూపించాను కదా, సేమ్ అదే 9 ఇంచెస్ ఇక్కడ కూడా రావాలన్నమాట. ఇప్పుడు 1.5 ఇంచెస్ మిడిల్ నుంచి కట్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇలా డౌన్ ఇచ్చేయాలి. చూసారు కదా కరెక్ట్గా 9 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఆర్మ్ రౌండ్కి ఈ హ్యాండ్ అనేది అటాచ్ చేసినప్పుడు ఎలాంటి హెచ్చు తగ్గులు ఉండదన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. మన అసలు మార్కింగ్ ఫిట్టింగ్ దగ్గర చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం మొత్తం జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం టోటల్ కంప్లీట్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని మిడిల్ పాయింట్లో అంటే మిడ్ పాయింట్ దగ్గర కూడా ఎక్కడైతే మనం షోల్డర్ దగ్గర అటాచ్ చేయాలో అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదండి ఒక సైడ్ నాకు 2 హ్యాండ్స్కి జాయింట్ అయితే వస్తుందని చెప్పి, సో ఎంత క్లాత్ జాయింట్కి కావాలి అనేది నేను ఇప్పుడే మెజర్ చేసుకుని ఆ హ్యాండ్ షేప్లోనే కట్ చేసుకుని పిన్స్తో సెక్యూర్ చేసుకుని పెట్టుకుంటానండి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు, మళ్ళీ వెతుక్కోవాల్సిన పని ఉండదు క్లాత్ కోసం కూడా. ఇలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పర్ఫెక్ట్గా మన పని అయితే అయిపోతుంది. సో ఇలా టైలరింగ్ నేర్చుకుని ఇంట్లో ఉండి కూడా మనమైతే మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి ఎంతైనా షాప్ కంటే తక్కువ ఇస్తారు కాబట్టి మనీ 800 వరకు ఇప్పుడైతే ఛార్జ్ చేస్తున్నారండి పెద్దవాళ్ళ దానికి. అదే చిన్నపిల్లలు 12 ఇయర్స్ పిల్లలు వాళ్ళకైతే 500 వరకు ఛార్జ్ చేస్తున్నారంట. సో ఇలా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. ఇలా మనకి ఖాళీ ఉన్నప్పుడు మనవి కుట్టుకోవచ్చు. అసలు కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఇలా ట్రై చేసి మనీని కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ జార్జెట్ క్లాత్స్ అన్నీ కూడా ఎలా ఎక్కడ కూడా తిత్తులు అనేవి కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను పళ్ళు పాట్లో కొంగు పాట్లో నుంచి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం పింక్ ఫ్లవర్స్తో కొంచెం లతల్లాగా ఎక్కువ ఉన్నదని చెప్పి పళ్ళు పాటనంతా కూడా హ్యాండ్స్కి నేను కట్ చేసుకున్నానండి. హ్యాండ్స్ అయితే మెయిన్ క్లాత్లో ఎక్కడ కూడా మనకి జాయింట్స్ అయితే రావు, మనకి కంప్లీట్గా వచ్చేస్తుంది అన్నమాట వితౌట్ జాయింట్సే. ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని కూడా కట్ చేస్తానండి. కట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం పిన్స్తో ఫస్ట్ సెక్యూర్ చేసుకుంటే మన పని అనేది ఈజీ అవుతుంది. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉందండి, మనం జాయింటింగ్ అనేది కంప్లీట్గా ఫ్యాబ్రిక్ పైన చేసేసి డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్లో వేశాను. డబుల్ ఫోల్డింగ్లో వేసి ఫస్ట్ అయితే పిన్స్తో సెక్యూర్ చేస్తున్నాను. అన్ని సైడ్స్ పిన్స్తో సెక్యూర్ చేసేసి బ్యాక్ పార్ట్ని విడిగా ఫ్రంట్ పార్ట్ని విడిగా నేను కట్ చేసుకుంటానండి, రెండు ఒకేసారి కాకుండా. క్లాత్ అనేది మనకి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. అండ్ మనకు కావాల్సినట్లుగా ఫ్లవర్స్ కూడా మనం నచ్చినట్లుగా ఉంటాయి. ఒక్కసారే 4 ఫోల్డింగ్స్ మీద అన్ని రకాల క్లాత్స్ని మనం కట్ చేయలేము. డిజైన్స్ ఉన్నప్పుడు అస్సలు కుదరదన్నమాట, ఒకటి పైకి కిందకి అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా రాకూడదు అని అంటే డబుల్ ఫోల్డింగ్ వేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఎందుకు వేయలేదు అని అంటే ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా, కొన్ని ఫ్లవర్స్ పైకి వెళ్ళినట్టు కొన్ని కిందకు వచ్చినట్టు ఉంటాయి, రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలి అని చెప్పి నేనైతే విడివిడిగా ఇలా పిన్స్తో సెక్యూర్ చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కట్ చేసేసుకున్నానన్నమాట. ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది కదండి, అర్థం అవ్వని వాళ్ళు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్తే ఇంకొకసారి వీడియో చేసేటప్పుడు ఏ పాయింట్ని మిస్ చేశానో చూసుకుని మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఉన్న మిగిలిన పార్ట్లో నుంచి నేను కంప్లీట్గా బాటమ్ అనేది కట్ చేసుకుంటాను. బాటమ్ అంటే ఇప్పుడు మనం బాడీ పార్ట్ వరకు తీసుకున్నాం కదా, సో ఇది లాంగ్ ఫ్రాక్ అంటే మరీ ఈ కిందికి నేల కానిపోయే లాంగ్ ఫ్రాక్ కాదండి, జస్ట్ నీస్ దాటినంత వరకు వస్తుంది. అంటే నా హైట్ ప్రకారం నాకైతే ఒక 46 ఇంచెస్ ఉండాలి అని నేనైతే ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను, నేను అలా తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కంప్లీట్గా బాటమ్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్ అండి. చీరను ఎలా అయితే మనం 4 ఫోల్డ్స్ మడత పెట్టుకుంటాం కదా, నార్మల్గా చీరను శారీని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఎక్కడ కూడా కొంచెం మనకి జరిగిపోయినట్టు లేకుండా అంతా స్మూత్గా ఉండేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ అనేవి మడతలు అనేవి మన వైపుకు ఉండాలి. ఆ మన వైపుకున్న ఉండాలి మడతలన్నీ కూడా, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. సో ఫోల్డింగ్ వైపున మనం ఇప్పుడు వేస్ట్ లెంత్ని మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా నేను కోన్ షేప్లో అయితే మడత పెట్టలేదండి, జాయింట్ కూడా చాలా తక్కువ పడతాయి ఇలా మెజర్ చేసుకుంటే. ఫోల్డింగ్స్ ఉన్న వైపు మనకి నడుము
ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, ఆ బ్యాక్ పార్ట్ని 4 పార్ట్స్గా ఫోల్డ్ చేసుకోండి, 4 మడతలుగా, చిన్న మడతగా వస్తుంది. సో దాన్ని పెట్టుకుని మనం ఇలా మెజర్ చేసుకోవాలి, లేదంటే మీ నడుముని 9 ఇంచెస్ వస్తుంది. ఆ 9 ఇంచెస్ని మిడిల్ నుంచి ఇలా రౌండ్గా మెజర్ చేసుకుంటూ ఆ మిడిల్ పాయింట్ నుంచి కనుక మార్క్ చేసుకుంటే మనకి వేస్ట్ పార్ట్ వేస్ట్ది రౌండ్ అనేది వచ్చేస్తుంది. అది మార్క్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన లెంత్ని ఇక్కడే మెజర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నాకు టోటల్గా కావాల్సింది 46 ఇంచెస్. ఆల్రెడీ నేను 15 ఇంచెస్ టాప్ పార్ట్కి తీసుకున్నాను, అందులో నుంచి 15 ఇంచెస్ మైనస్ చేసి ఇప్పుడు నేను 33 ఇంచెస్ ఉండేలాగా నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను, మెజర్ చేసి మార్క్ చేసుకుంటున్నాను రౌండ్గా. సో పైన ఇంకొకరు హెల్ప్ తీసుకోండి, కార్నర్ నుంచి అంటే ఎక్కడైతే మనం వేస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసాం కదండి అక్కడ నుంచి కూడా ఇలా మార్క్ చేసుకుంటూ రౌండ్గా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే మనకి చిన్ని చిన్ని జాయింట్స్తోనే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ అనేది అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, మార్క్ చేసుకుని జాగ్రత్తగా హ్యాండ్స్ పెట్టుకుంటూ కట్ చేసుకున్నారంటే ఎక్కడ కూడా మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్న దగ్గర నాకు జాయింట్స్ అనేవి 3 లేయర్స్కి పడ్డాయి, 4 లేయర్స్లో నేను మడత పెట్టాను, 4 ఫోల్డింగ్స్ వేశాను కదా, ఒక లేయర్కి జాయింట్ రాలేదు, ఇంకొక 3 లేయర్స్కి చిన్న చిన్న జాయింట్స్ వచ్చాయి. చూసారు కదా, ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనేది ఇలా అయితే కట్ చేసుకోవాలి, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదండి 2 మీటర్స్ మాత్రమే నేను యూస్ చేస్తున్నాను, కానీ చాలా గేర్ అనేది వస్తుంది ఇలా కట్ చేసుకుంటే. ఇక్కడ చూసారు కదా, మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని ప్లేస్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ని తీసుకుని ప్లేస్ చేసుకుని హైట్ అయితే ఎంత కావాలో ఫస్ట్ మెజర్ చేసుకోండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే 2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని యాస్టీజ్గా పెట్టేసుకుని మార్క్ చేసుకుని కిందికి క్రాస్గా చివర్ వరకు మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది, గేరా ఎక్కువ వస్తుంది అండ్ ఎలా అలాగే ఎలాంటి కన్ఫ్యూజన్స్ జాయింట్స్ అనేది రాకుండా ఉంటుంది, సింపుల్గా పని అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఖర్చులు లేకుండా మెజర్ చేసుకోవాలి. అసలు ఏంటి బ్యాక్ పార్ట్లో మనకి ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అదేమీ లేకుండా మెజర్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే మనకి ఆల్రెడీ టాప్కి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చులతో ఈక్వల్గా వచ్చేస్తుంది అని చెప్పి తీసుకున్నాను. తీసుకోకపోయినా ఏం పర్లేదు, మనం ఎగ్జాక్ట్ 9 ఇంచెస్ మెజర్మెంట్స్తోనే మనం కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది లైనింగ్ పార్ట్ అనేది. ఇంతేనండి, టోటల్గా లైనింగ్ పార్ట్ని కూడా నేను మెజర్ చేసుకుని మార్క్ చేసేసుకున్నాను. ఈ మార్క్ చేసుకున్న మార్కింగ్స్ పైనుంచి కట్ చేసేసుకున్నాను, నా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా రెడీ అయిపోయింది. ఇదొక సింపుల్ మెథడ్ అండి, బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్స్కి ఎలా కట్ చేసుకోవాలనేది. ఇంకా 2-3 మెథడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇది వచ్చి లైనింగ్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్, అలాగే టాప్ ఫ్యాబ్రిక్, ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలా అన్నీ కూడా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది, వర్క్ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. హ్యాండ్స్ ఇవి కూడా మెయిన్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని అన్నీ కూడా ఇలా సెక్యూర్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుంటాను. స్టిచ్చింగ్ ఎప్పుడు చేసుకున్నా కూడా మనకి ఏ క్లాత్ మిస్ అవ్వదు అనమాట. ఇదేనండి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపించాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.